తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో గల ఆయిల్ ఫామ్ రైతుల నష్టపరిహారం విషయంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అవాస్తవాలు చెబుతున్నారని, ఆయన మాటల్లో నిజం లేదని రాష్ట్ర ఆయిల్ ఫామ్ వాడి నెంబర్ గెడ్డం రాజు అన్నారు. అనపర్తి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజు మాట్లాడుతూ, గతంలో దొంతమూరు వేబ్రిడ్జ్ లో అవకతవకలు జరిగిన విషయం నిరూపణ అయిన తర్వాత నష్టపోయిన ఆయిల్ ఫామ్ రైతులను ఆదుకోవాలని రాష్ట ఆయిల్ ఫామ్ సంఘ మాజీ అధ్యకులు సత్తి రామారెడ్డి సమక్షంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. ఆయన వెంటనే స్పందించి ఫ్యాక్టరీ యజమానితో మాట్లాడడం జరిగిందని, ఫ్యాక్టరీ వారితో 4-5 దఫాలు చర్చించగా చివరకు 50 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని ఒప్పుకున్నారని అన్నారు. ఆ నష్టపరిహారం సొమ్ములను నేరుగా రైతులకు అందజేయడం జరిగిందని, ఈ విషయంలో ఏ విధమైన అవకతవకలు జరగలేదని అన్నారు. ఫ్యాక్టరీ వాళ్ళు 50 లక్షల రైతుకి నష్టపరిహారం ఇచ్చేటట్టు ఒప్పుకున్నారండి. అదైనా ఒక 5-6 సార్లు 5-6 మీటింగ్లు పెట్టిన తర్వాత ఒప్పుకున్నారండి. ఒప్పుకున్న మీదట ఈ రైతులకు ఒక నెల 15 రోజుల తర్వాత అమౌంట్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఆ ఏరియాలో ఆ కాటలో ఎక్కడైతే నష్టపోయారో ఆ రైతులందరికీ మన నాయకులు సమక్షంలో మీటింగ్ పెట్టి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఈ రీసెంట్గా ఒక నెల క్రితం అండి, 2 కోట్ల రూపాయలు ఫ్యాక్టరీ నుంచి మన సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఈయన ఎమ్మెల్యే గారు తీసుకున్నారని ఆరోపణ చేశారండి. ఈయన మన ఎక్స్ఎమ్మెల్యే గారు చేస్తే తర్వాత రోజు మేము రంగంపేటలో మీటింగ్ పెట్టి, కాదండి మీరు ఎవరైనా ఉంటే తీసుకురండి, మేము రైతులు అండి, మాకు వాళ్ళు వెళ్ళేం లేదు, మాకు అన్యాయం జరిగింది కాబట్టి మీ ఎమ్మెల్యే గారు చెప్పామండి. ఆయన వచ్చారు, వస్తే 50 లక్షలు ఇచ్చారండి, మాకు ఎక్కువే ఎవరికి ఇవ్వలేదండి, ఇందులో ఏ ఫ్రాడ్ జరగలేదు అని చెప్పి మేము మీడియాకి చెప్పి ప్రశ్న ఇచ్చామండి. అది జరిగిపోయి మళ్ళీ 4-5 రోజులు అవుతుంది. మళ్ళీ రీసెంట్గా నిన్న మొన్న మళ్ళీ మాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందండి, 4 కోట్లన్నర చూపేశారు ఎమ్మెల్యే గారని. ఎమ్మెల్యే గారితో అప్పుడు 4 కోట్లన్నర 50 లక్షలు ఉన్నాకే ట్యాంకులు వేసాడండి ఫ్యాక్టరీ వాడు. అది గొప్పలు ఇదిగోమాక మేము ఫ్యాక్టరీ గేటు తాళం ఏం చేస్తాం అదంటే ఇదంటే అప్పుడు 50 లక్షలు ఇచ్చాడండి. ఆ 50 లక్షలు గురుగురు వెంకటరత్నారెడ్డి ఆనూరు పామాయిల్ రైతుని పెద్దపురం జోన్ ప్రెసిడెంట్ని. దొంతమూరు కాటాలో జరిగిన అవతాకుల గురించి మిత్రులు అన్నీ చెప్పారు మీకు. అందులో జరిగింది ఫ్యాక్టరీలో 4-5 మీటింగ్లు జరిగిన తర్వాత 50 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకొని ప్రతి రూపాయి కూడా బ్యాంకు ద్వారా చేతి రూపాయలు ఏది ఎవరికీ ఇవ్వలేదు. ప్రతి రూపాయి బ్యాంక్ ద్వారా ఇచ్చారు, డీడీల రూపాయనే ఇచ్చారు, డీడీలు బ్యాంకులో పడ్డాయి. అలాగే ప్రతి రైతుకి కూడా మనం ఆర్టీజీఎస్ ద్వారా చెక్కుల ద్వారా కూడా రైతులకు పే చేశాం తప్ప ఇందులో 1 రూపాయి అవకతవకలు జరిగినట్టు ఏమి నిరూపణ ఏమి లేదు. అది లేనిపోయిన ఆరోపణలో ఆయన ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే గారు ఆయన రామకృష్ణారెడ్డి గారు అది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అది వాస్తవం కాదు. అది ఏదైనా ఉంటే పత్రికాముఖంగా కాదు, మొత్తం ఫ్యాక్టరీ దగ్గరకు వస్తే ఫ్యాక్టరీ యజమానులు కూడా కూర్చోబెట్టి అది తేలిస్తే దానికి మేము అందరం ఆయన ఏ శిక్ష అయితే ఆ శిక్షకు సిద్ధంగా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కూర్చోబెట్టి చేయించమన్నారు, అంతేగాని నోటి మాటకే ఈయన పెద్ద అవినీతి చక్రవర్తి అని అందరినీ అలగనుకోవడం చాలా తప్పు. ఈయన గురించి ఈయన విషయాలు అన్ని ప్రతి ఒక్కరికి తెలుసు, మండల లెవెల్లో, రాష్ట్ర నియోజకవర్గ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, జిల్లా లెవెల్లో కూడా తెలుసు. కాకపోతే ఒక మంచి మనిషిని అంత బాధపడతాం వల్ల ప్రతి ఒక్కరు మేము చెప్పాం, మొన్న చెప్పాం, హెచ్చరించాం, ఏమయ్యా నువ్వు ఏదైనా తిన్నాడు అంటే నువ్వు నిరూపించగలిగితే ఊళ్ళోకి రానిస్తాం, లేదంటే మాత్రం చాలా తీవ్రంగా ఉండదని చెప్పావు. అదే పరిస్థితిలో ఉంది. ఈయనకి చాలా నిస్సిగ్గా మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఎమ్మెల్యే గారు. మా గురించి కష్టపడిన మనుషుల్ని ఆవిడనేమో షాడారాణి అని, ఈయనేమో అవినీతి ఎమ్మెల్యే అని, లేకపోతే అన్న హాజర్ అని, అన్న హాజరే ఆయన అన్నట్టు. అంతేగాని అవినీతి ఎమ్మెల్యే అయితే కాదు, ఈ అవినీతి ప్రోత్సహించి అవినీతి చేస్తే ఆయనకి ఏమైనా చెప్పమనండి. ఆయన బుర్రైనా చెడితే, లేకపోతే మెంటల్గా అప్సెట్ అయితే ఆయనకేమైనా పామాయిల రైతుల సంఘం ద్వారా ఎంతో కొంత అమౌంట్ భోజనం లేదు. ఇంకా ఇది కాకపోతే ఎమ్మెల్యే గారికి, ఎక్స్ ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి భోజనం